ఈ సంవత్సరం ఫెమినా మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల ముద్దుగుమ్మ అనుకీర్తి వాస్ ఎంపికైంది. ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అందగత్తెలు వచ్చారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్, కొరానా ముఖ్య అతిథులుగా హాజరైన మిస్ ఇండియా ఫైనల్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుకీర్తి ఈ ఏటి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. మొత్తం 30 మంది ఫైనలిస్టులతో పోటీపడి అనుకీర్తి విజయం సాధించింది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి 2వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్కు చెందిన కామవరపు శ్రేయారావు 3వ స్థానంలోనూ నిలిచారు. ఇక న్యాయమూర్తుల ప్యానెల్లో ఇండియన్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, బాలీవుడ్ సెలబ్రిటీలు మలైకా అరోరా, బాబీ డియోల్, కునాల్ కపూర్లు ఉన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో మరింత కనువిందిగా మాధురి దీక్షిత్, కరీనా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విజయం సాధించిన అనుకీర్తికి గత సంవత్సరం విజేత మానుషి చిల్లర్ కిరీటాన్ని అలంకరించగా ఇక మిస్ వరల్డ్ 2018 పోటీలపై దృష్టిని పెడతానని విజయం సాధించిన అనుకీర్తి మీడియాకు వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.